సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ ఫోర్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా బెస్ట్ బుక్స్ ఏందనేది అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను గ్రూప్ ఫోర్ పరీక్షలకు ఉపయోగపడే బిడ్ బ్యాంక్స్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ మనకి మెటీరియల్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఏంది దాని గురించి క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ నేను ఈ పుస్తకాలను అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను మీరు కూడా ఆర్డర్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి నేను ఇప్పుడు ఏవైతే బుక్స్ రివ్యూ చేస్తానో ఆ బుక్స్ని మీరు డైరెక్ట్గా అమెజాన్లో బై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఇంకొంత ఆలోచన వీడియో మొదలు పెడదాం ఫస్ట్ పుస్తకం వచ్చేసరికి భారతదేశ చరిత్ర మరియు జాతీయోద్యమం ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్ర మనకి గ్రూప్ ఫోర్లీ టాపిక్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంగ్ అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు మీరు ఇక్కడ అయితే క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటూ కూడా ఉంది ఇక్కడ మనకి ఈ పుస్తకం అనేది అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది గ్రూప్ ఫోర్ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది ఓకే ఎవరైతే టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ పరంగా కావాలనుకుంటారో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ఆన్ చేయంగానే పేపర్ క్వాలిటీ మామూలుగా లేదు మనకి అకాడమీ బుక్స్లో ఏ రేంజ్లో పేపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారో అదే రేంజ్లో పేపర్ క్వాలిటీ అయితే ఉంది ఇక్కడ విషయ సూచిగా చూసినట్లయితే మనకి కంప్లీట్గా ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సబ్ టాపిక్లు ఏమిటి మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి సబ్ టాపిక్లు ఏమిటి ఆధునిక భారతదేశ జాతీయోద్యమానికి సంబంధించి క్లారిటీగా క్లియరిగా సబ్ టాపిక్లు వాటికి సంబంధించి పేజ్ నెంబర్లతో సహా ఇండెక్స్లో మెన్షన్ చేస్తున్నారు ఇండెక్స్ ప్రకారమే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇచ్చున్నారు ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి దానిలో సబ్ టాపిక్ సంబంధించి ఇక్కడ ప్రశ్నలు దానికి సంబంధించి ఇక్కడ ఎండింగ్లోనే ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం మీరు ప్రాక్టీస్ చేసుకుని దానికి సంబంధించి ఆన్సర్ అనేది వెంటనే కింద చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ టాపిక్ ఆర్యుల నాగరికత ఈ టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు దానికి సంబంధించి కీ కూడా లాస్ట్లోనే ఉంటుంది ఓకే గైస్ ఈ విధంగా చాప్టర్ వైజ్ బిట్స్ మెన్షన్ చేసిన మంచి పుస్తకం ఇక్కడ మనకి ఇండెక్స్లో ఏవైతే టాపిక్లు మెన్షన్ చేస్తా అన్ని టాపిక్లు కవర్ చేసే విధంగా బిట్స్ అయితే ఇచ్చున్నారు ఓన్లీ బిడ్ బ్యాంగ్ ఓకే చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంగ్ మనకి తెలంగాణలో ఆన్లైన్లో నేను చెక్ చేసాను చాలా బుక్స్ అయితే చెక్ చేశాను కానీ మనకి ఎంత పర్ఫెక్ట్గా టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ బుక్స్ అయితే లేవు మనకి ఉన్న బుక్స్లో ఒక మంచి పుస్తకం అని చెప్పుకోవచ్చు ఇది మనకి భారతదేశ చరిత్రకు సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎవరైతే గ్రూప్ ఫోర్ టీఎస్పిఎస్సి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో కళ్ళు మూసుకుని బయట చేసుకోవచ్చు ఈ పుస్తకం నెక్స్ట్ పుస్తకం వచ్చేసరికి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ తెలంగాణ తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇక్కడ చాప్టర్ వైజ్ బిట్స్ ఇవి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ సంస్కృతి ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ బిట్లు కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకి ఈ బుక్ అనేది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది మెయిన్గా గ్రూప్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలకైతే బాగా ఉపయోగపడుతుంది బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఓకే బుక్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది తెలంగాణ చరిత్రకు సంబంధించి సెపరేట్ పుస్తకం భారతదేశ చరిత్రకు సంబంధించి సెపరేట్ పుస్తకం కింద ఉంటుంది ఇది మీరు నీట్గా చాప్టర్ వైజ్ ఎక్కడ కంటెంట్ నుంచి బిట్ అనేది మిస్ కాకుండా ప్రాక్టీస్ చేయాలంటే ఇటువంటి పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయి బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇక్కడ మనకి తెలంగాణ చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యం అని చెప్పేసి ఇచ్చున్నారు పేపర్ క్వాలిటీ అయితే చెప్పకలదు ప్రత్యేకంగా మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ రేంజ్ను మించే పేపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఇక్కడ మనకి క్లియర్గా టాపిక్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇండెక్స్లో ఇండెక్స్లో మనకి ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్ సంబంధించి పేజ్ నెంబర్లతో సహా క్లారిటీ ఇచ్చున్నారు ఒకే విధంగా మనకి ఇండెక్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ప్రీవియస్ పేపర్లు గ్రాంటెస్ట్లు కూడా ఇచ్చారు ఇక్కడ మొదటి టాపిక్ చూడండి తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో శాతవాహనాలకు సంబంధించి క్లారిటీగా బిట్స్ అయితే ఉన్నాయి ఆ బిట్స్కి సంబంధించి ఆన్సర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఇండెక్స్లో మెన్షన్ చేసిన విధంగా నెక్స్ట్ టాపిక్ ఆ టాపిక్కి సంబంధించి లాస్ట్లోనే ఉంటుంది కీ అనేది ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకునేందుకు మెయిన్గా టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలకు సంబంధించి ఈ పుస్తకాలైతే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఒకటి భారతదేశ చరిత్రకు సంబంధించి సపరేట్గా ఉంది తెలంగాణ చరిత్రకు సంబంధించి సపరేట్గా ఉంది ఈ రెండు పుస్తకాలు మీరు వెంటనే వీళ్ళు బై చేసుకోవచ్చు చాలా మంచి బుక్స్ ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్ రెండు కూడా చాలా రోజుల నుంచి చెక్ చేసిన తర్వాత బిడ్ బ్యాంక్లో బెస్ట్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు వచ్చేసరికి మనకి ఇవి రెండు కనిపించాయి పిఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించి ఓకే ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ ఇది ఇక్కడ చూడండి పదిహేను వేల బిట్స్తో ఆబ్జెక్టివ్ బిట్లతో తయారు చేయబడింది బ్రిలియంట్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది జనరల్ స్టడీస్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణం బయాలజీ బాటనీ వరల్డ్ జియోగ్రఫీ మొత్తం అన్ని టాపిక్లు కవర్ చేసే విధంగా ఉంటుంది ఇండియన్ పాలిటీ జనరల్ నాలెడ్జ్ ఇది మనకి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అన్ని పోటీ పరీక్షల్లో భాగంగా టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది బ్రిలియంట్ సిరీస్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఇది మనకి ఆన్లైన్లో చెక్ చేసినా ఎక్కడ దొరకడం లేదు కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి ఇక్కడ ఫిజిక్స్లో టాపిక్లు ఓల్డ్ జియోగ్రఫీకి సంబంధించి బయాలజీకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి పాలిటిక్కి సంబంధించి ఎకానమిక్ సంబంధించి జీకేకి సంబంధించి అన్ని టాపిక్ల పైన కూడా ప్రీవియస్ గత పోటీ పరీక్షలు అడిగిన అన్ని ప్రశ్నలు కూడా ఒకే చోట కనిపిస్తాయి ఇటువంటి పుస్తకాల వల్ల మీకు ఏం తెలుస్తుందంటే అసలు ప్రశ్న అనేది ఎలా అడుగుతున్నాడు ఎలా అడిగే అవకాశం ఉందనేది ఒక అవగాహన వచ్చేందుకు ఈ బిడ్ బ్యాంక్లో ఉన్న బిడ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇప్పటివరకు ఏ కాంపిటేటివ్ పరీక్షలు అయితే జరిగినాయో అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి ఆ ప్రశ్న ఎప్పుడు అడిగాడు ఏ సంవత్సరంలో అడిగాడు ఏంటి కథ అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు ఇది మనకి కంప్లీట్గా బ్రిలియంట్ సిరీస్కి సంబంధించి జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకం ఓకే గాయస్ ఇది మనకి ఆన్లైన్లో చెక్ చేసాను లేదు ఆఫ్లైన్లో మీకు ఎక్కడైనా మీకు దొరికితే మీరు వెంటనే దీన్ని బై చేసుకోవచ్చు అమెజాన్లో అందుబాటులోకి వస్తే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి చెక్ చేసుకోండి మనకి నెక్స్ట్ పుస్తకం వచ్చేసరికి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ థర్టీ ఫైవ్ మోడల్ పేపర్లకు సంబంధించిన మనకి విజేత పబ్లికేషన్కి సంబంధించిన పుస్తకం ప్రస్తుతానికైతే విజేత పబ్లికేషన్కి సంబంధించి మోడల్ పేపర్ పుస్తకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి త్వరలో ఏదైనా వేరే పబ్లికేషన్కి సంబంధించి బుక్స్ వస్తే వాటిని కూడా నేను రివ్యూ అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే మాత్రం ఇవే దిక్కులా ఉన్నాయి ప్రీవియస్ మోడల్ పేపర్లు వేరే పబ్లికేషన్లకు సంబంధించి వెంటనే మీకు అయితే తెలియజేస్తాను ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్లు అయితే ఇచ్చున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీగా పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ పేపర్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ప్రశ్నకు సంబంధించిన కీ అనేది లాస్ట్లో ప్రొవైడ్ చేస్తారు మనకి కీస్లో కొన్ని కొన్ని తప్పులు ఉంటే వాటిని మీరే సరి చేసుకోవాలి మనకి వంద నూట యాభై ప్రశ్నలలో ఒకటి రెండు మూడు నాలుగు తప్పులు అయితే రావచ్చు కీలో వాటిని మీరే సరి చేసుకోవాలి ఓకే గైస్ మనకి ఈ విధంగా మొత్తం టీఎస్పిఎస్సి పేపర్ వన్కి సంబంధించి మనకి కంప్లీట్ మోడల్ పేపర్లు ప్రీవియస్ పేపర్లకు సంబంధించిన విజేత కాంపిటీషన్కి సంబంధించి ఈ విధంగా మనకి బుక్ అనేది అందుబాటులో ఉంది ఎవరైతే అసలు మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటే ఏంటి కథ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ మీరు బై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి గ్రూప్ ఫోర్ పేపర్ టూకి సంబంధించి సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించి ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ బుక్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది మనకి సెకండ్ పార్ట్ వచ్చేసరికి సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మోడల్ పేపర్స్ అని చెప్పేసి ఇచ్చినారు బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది బుక్ ఫ్రంట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు ముందు మాటలో మెన్షన్ చేశారు ప్రీవియస్ మోడల్ పేపర్లు ఏమేమి ఇచ్చారు ఇక్కడ ప్రీవియస్ గ్రూప్ ఫోర్ మోడల్ పేపర్లు ఇచ్చి ఉన్నారు విషయ సూచికలో చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ పేపర్లు పదకొండు మోడల్ పేపర్లు వచ్చేసరికి ఒక పదిహేను అయితే ఇచ్చారు ఓకే ప్రీవియస్ మోడల్ పేపర్లు దేనికి సంబంధించిన అనేది కూడా ఇక్కడ క్లారిటీకి ఇచ్చున్నారు ఓకే మనకి ఇక్కడ మోడల్ పేపర్ అయితే ఫస్ట్ మోడల్ పేపర్ అయితే స్టార్ట్ అయ్యింది ఆ మోడల్ పేపర్కి సంబంధించి మనకి పేపర్ టూలో మెయిన్గా రీజనింగ్కి సంబంధించి అర్థమెటిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి అసలు బిట్ అనేది ఏ విధంగా అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు అసలు ఏంది కథ అనేది మీకు ఒక అవగాహన రావాలంటే మీకు జస్ట్ ఒక అవగాహన అంచనా కోసం ఈ ప్రాక్టీస్ పేపర్లు అనేవి ఈ మోడల్ పేపర్లు అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అసలు ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు తెలుసుకునేందుకు ఈ మోడల్ పేపర్లు అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు తీసుకుంటే బాగుంటుంది ఇక మనకి ప్రస్తుతానికైతే విజేత కాంపిటీషన్స్లో మాత్రమే విజేత పబ్లికేషన్స్లో మాత్రమే పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి రెండు మోడల్ పేపర్ల బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి కింద ఒక అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అమెజాన్లో ఈ బుక్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే గాయస్ మిగిలిన పబ్లికేషన్లకు సంబంధించి కూడా ఏవైనా బెస్ట్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు వస్తే తప్పకుండా రివ్యూ అయితే చేస్తాను ఈ మనకి ఓవరాల్గా ఇప్పటివరకు నా బిడ్ బ్యాంక్ సంబంధించి పుస్తకాలు గ్రూప్ ఫోర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ మెటీరియల్కి సంబంధించి కూడా బుక్స్ అయితే ఆర్డర్ చేశాను అవి కూడా వస్తాయి అవి కూడా నేను సెపరేట్గా రివ్యూ అయితే చేస్తాను ఈవి మనకి ఓన్లీ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి గైస్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న రోజుల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు స్టార్ట్ చేసాం క్విక్ రివిజన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మోడల్ పేపర్ల రూపంలో ఒకసారి మన ఛానల్ ఆన్ చేసి చెక్ చేయండి గ్రూప్ ఫోర్కి సంబంధించి క్లాసెస్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయి రామ్ రమేష్ గురువు డాట్ కామ్ వెబ్సైట్లో కూడా ఎగ్జామ్స్ అనేవి డైలీ జరుగుతున్నాయి ఆల్రెడీ చాలా మంది రాస్తున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడి నుంచి కూడా మీకు డైలీ టెస్ట్లు పీడీఎఫ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే గాయస్ ఈ బుక్స్లో మీకు అయితే నచ్చితే బై చేసుకోవచ్చు నేను మీకు ముఖ్యంగా రికమెండ్ చేసే బుక్ ఏంటంటే భారతదేశ చరిత్ర ఒకటి తెలంగాణ చరిత్రకు సంబంధించి బుక్స్ అయితే ఉన్నాయి కదా ఇవి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు టాపిక్ వైజ్ ఎక్కడో కూడా బిట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉండదు మొత్తం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి కింద ఒక పేజాలు ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు అయితే కంప్లీట్గా చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మోడల్ పేపర్ల వీడియోలు అయితే ఆల్రెడీ పెట్టడం మొదలు పెట్టాం ఒకసారి చెక్ చేసుకుని ఆ వీడియోని కూడా చూడండి మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకుంటుంది సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకెన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్